హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ టిటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్ని చూద్దాం ఫ్రెండ్స్ మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలా అంటే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్ఆర్ టిటోరియల్ ఏడు డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా అనే పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మేము కండక్ట్ చేసేటటువంటి ఆన్లైన్ మార్క్ టెస్ట్లో కూడా మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయవచ్చు ఫ్రెండ్స్ మా వెబ్సైట్ వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం ఓకే ఇప్పుడు మనం క్లాస్ చూద్దాం ప్రపంచంలో వంద మంది అత్యంత ప్రభావవంతుల్లో ప్రధాని నరేంద్ర మోదీ మమతా బెనర్జీతో పాటు ఎవరికి చోటు దక్కింది ఆన్సర్ ఆధార్ పూన వల్ల వీరికి చోటు దక్కింది నెక్స్ట్ అరవై జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ సెప్టెంబర్ పదిహేను నుంచి సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ వరకు ఏ మైదానంలో జరగబోతోంది ఆప్షన్ వన్ జవహర్లాల్ నెహ్రూ అవుట్డోర్ స్టేడియంలో జరగబోతోంది నెక్స్ట్ సముద్ర గర్భంలో క్షిపణి ప్రయోగాలు నిర్వహించిన ఆసియా దేశం ఏమిటి ఆన్సర్ దక్షిణ కొరియా దేశం నెక్స్ట్ డెబ్బై ఏడవ జాతీయ నమూనా సర్వే ప్రకారం దేశంలో మూడొంతుల మంది రైతుల భూ ఖమ్మతం సగటు విస్తీర్ణం ఎంత ఎన్ని ఎకరాల లోపు ఉన్నట్లు వెల్లడైంది ఆన్సర్ రెండు పాయింట్ నాలుగు ఏడు ఎకరాలు రెండు పాయింట్ నాలుగు ఏడు ఎకరాలలోపు నెక్స్ట్ క్వశ్చన్ ఉద్యాన విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్ రావి చంద్రశేఖర్ రచించినటువంటి పొదరిల్లు అనే పుస్తకాన్ని ఏ పబ్లికేషన్స్ వారు విడుదల చేశారు ఆన్సర్ రైతు నేస్తం పబ్లికేషన్స్ వారు విడుదల చేశారు నెక్స్ట్ వన్ ఆక్వా ఎక్సలెన్స్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి ఎవరు ఎంపికయ్యారు ఎవరు అందుకున్నారు ఆన్సర్ కన్నయ్య నాయుడు వీరు ఆక్వా ఎక్సలెన్స్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అందుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఏడాది మహిళలపై రోజుకి సగటున ఎన్ని అత్యాచారాలు జరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నేరాలు టూ థౌజండ్ ట్వంటీ అనే పేరుతో నివే నివేదికను విడుదల చేసింది ఆన్సర్ డెబ్బై ఏడు రోజుకి సగటున డెబ్బై ఏడు అత్యాచారాలు జరిగాయని నెక్స్ట్ రెండు వేల ఇరవైలో దేశవ్యాప్తంగా ఎన్ని అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి ఆన్సర్ ఇరవై ఎనిమిది వేల నలభై ఆరు నెక్స్ట్ దేశంలో వ్యవసాయ అభివృద్ధి కోసం ఏ జిల్లాలో ఎన్సిడిఈఎక్స్ డిజిటల్ మార్కెట్ను ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ వన్ గుంటూరు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇకపై పాలక వర్గాలపై సంగీత ఈ పరికరాన్ని ముద్రించడానికి నిర్ణయం తీసుకుంది అది ఏ పరికరాన్ని పాలకవర్గంపై బొబ్బిలి వీణ అనే పరికరాన్ని ముద్రించడానికి నెక్స్ట్ భారతదేశపు మొదటి దేశీయ హై యాష్ కోల్ గ్యాసిఫికేషన్ ఆధారిత మిథనాల్ ఉత్పత్తి కర్మాగారం అనేది ఏ దేశంలో ప్రారంభించబడింది ఆన్సర్ ఆప్షన్ టూ హైదరాబాద్లో హైదరాబాద్లో ప్రారంభించబడింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ప్రధాని మోదీ శిక్షక్ పర్వ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ శిక్షక్ పర్వ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో విద్యా విప్లవం కోసం కింది వాటిలో దేనిని ప్రారంభించారు ఆన్సర్ విద్యాంజలి టూ పాయింట్ జీరోను ప్రారంభించారు నెక్స్ట్ వన్ ఇటీవల ఢిల్లీ పోలీ పోలీసులు ఎంతమంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు ఆన్సర్ ఆరుగురిని అరెస్టు చేశారు నెక్స్ట్ భారతదేశంలో ఇంజనీర్ డే ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ సెప్టెంబర్ పదిహేనవ తేదీన నెక్స్ట్ ప్రొటెక్టర్స్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ యొక్క నాలుగవ సమావేశంలో కీలక ప్రసంగాన్ని అందించిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎవరు ఆప్షన్ త్రీ వి మురళీధరన్ నెక్స్ట్ వన్ భారతదేశంలో అతిపెద్ద ఓపెన్ ఎయిర్ ఫెర్నరీ ఏ ప్రదేశంలో ప్రారంభించబడింది ఆన్సర్ రాణిఖేత్లో ప్రారంభించబడింది నెక్స్ట్ వన్ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ సంజీవ్ బర్న్వాల్ సంజీవ్ బర్న్వాల్ నెక్స్ట్ యూపీ నేషనల్ లా యూనివర్సిటీకి ఎవరు శంకుస్థాపన చేశారు ఆప్షన్ వన్ రామ్నాథ్ కోవింద్ గారు నెక్స్ట్ వండర్ చెఫ్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ సనన్ కృతి సనన్ నియమితులయ్యారు నెక్స్ట్ దేబీ జ్యోతి మిశ్రా ఏ దేశంలో ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డును అందుకున్నారు అది ఏ దేశంలో ఆన్సర్ స్పెయిన్ దేశంలో స్పెయిన్ నెక్స్ట్ రెండు వేల ఇరవైలో ప్రపంచంలోని యాభై అత్యంత కాలుష్య నగరాలలో ఏ నగరం రెండో స్థానంలో ఉంది గజియాబాద్ నగరం నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బ్యాంకింగ్ లావాదేవీలను కొనసాగించడానికి ఏజెన్సీ బ్యాంక్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తింపు పొందిన బ్యాంక్ ఏమిటి ఆన్సర్ ఆర్బిఎల్ బ్యాంక్ ఆర్బిఎల్ బ్యాంక్ నెక్స్ట్ భారతదేశం నుంచి రక్షణ వస్తువుల సేకరణ కోసం ఏ దేశంతో ఎక్సిమ్ బ్యాంక్ వంద మిలియన్ డాలర్ల క్రెడిట్ కోసం ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ ఆప్షన్ మారిషస్ మారిషస్ దేశంతో నెక్స్ట్ భారత్ లో తెలంగాణ తరఫున ప్రపంచ పర్యాటక సంస్థ నిర్వహించేటటువంటి బెస్ట్ టూరిజం విలేజ్ పోటీలో నిలిచిన గ్రామములేమిటి ఆన్సర్ భూదాన్ పోచంపల్లి నెక్స్ట్ వన్ రాజా ప్రతాప్ సింగ్ యూనివర్సిటీకి ఏ రాష్ట్రంలో శంకుస్థాపన చేశారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నెక్స్ట్ వన్ క్వాడ్ సదస్సు రెండు వేల ఇరవై ఒకటిని ఏ నగరంలో నిర్వహించనున్నారు ఆన్సర్ వాషింగ్టన్ నగరంలో నెక్స్ట్ అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు ఆప్షన్ టూ సెప్టెంబర్ పదిహేనవ తేదీన నెక్స్ట్ ప్రపంచంలోని అతిపెద్ద రక్త పరీక్షలను సారీ ప్రపంచంలోని అతిపెద్ద రక్త పరీక్షను ఏ దేశం ప్రారంభించింది అక్కడ వారు యాభై కంటే ఎక్కువ రకాల క్యాన్సర్లను కనుగొన్నారు అది ఏ దేశం ఆప్షన్ ఫోర్ యునైటెడ్ కింగ్డంలో నెక్స్ట్ భగవద్ రామానుజుల విగ్రహాన్ని భగవద్ రామానుజుల విగ్రహాన్ని ఏ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు జిల్లాలో టూ థౌజండ్ ట్వంటీ వన్ యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్ టైటిల్ ను గెలుచుకున్న క్రీడాకారిణి ఎవరు ఎమ్మ రదుచను వీరు గెలుచుకున్నారు నెక్స్ట్ పే నౌకి యూపీఐ లింక్ చేస్తున్న భారతదేశ యూపీఐ లింక్ చేస్తున్నట్లుగా భారతదేశం ప్రకటించింది ఇది ఏ దేశానికి పేమెంట్ ఇంటర్ఫేస్ అది ఏ దేశానికి ఆప్షన్ వన్ సింగపూర్ దేశానికి నెక్స్ట్ ఇటీవల ఫారెస్ట్ గార్డ్లకు ఉపగ్రహ ఫోన్లను అందించిన దేశంలోనే మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం ఇది కాజీరంగ నేషనల్ పార్క్ నెక్స్ట్ నివేదికల ప్రకారం జెట్ ఎయిర్వేస్ ఏ సంవత్సరం నుండి దేశీయ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తుంది అది ఏ సంవత్సరం నుంచి ఫస్ట్ నుంచి నెక్స్ట్ ఇన్ఫోసిస్తో పాటు ఏ సంస్థ తన క్లౌడ్ పరివర్తన ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి ఆస్గ్రిడ్తో బహుళ సంవత్సరాల వ్యూహాత్మక నిశ్చితార్థంలోకి ప్రవేశించింది ఆప్షన్ త్రీ మైక్రోసాఫ్ట్ నెక్సన్ అన్ని రకాల పటాకులను నిల్వ చేయడం అమ్మడం మరియు పేల్చడాన్ని ఏ రాష్ట్రం నిషేధించింది ఆన్సర్ ఢిల్లీ రాష్ట్రం ఢిల్లీ నెక్స్ట్ నువ్వాకాయ్ అనేది నువ్వాకాయ్ అనేది ఏ భారతీయ రాష్ట్రానికి చెందిన వారు జరుపుకునే పండగ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఒడిస్సా రాష్ట్రం వారు జరుపుకునే పండగ నెక్స్ట్ ఇటీవల మరణించిన ప్రముఖ రచయిత అజీజ్ హజిని ఏ రాష్ట్రానికి లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన వారు వీరు అజీజ్ హజీని వీరు ఆప్షన్ టూ జమ్మూ కాశ్మీర్కు చెందిన వారు వీరు నెక్స్ట్ అండ్ ఇటీవల ఇటాలియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేస్లో ఫైనల్లో యాభై మూడు ల్యాప్లలో ఇరవై ఆరు పాయింట్లు సాధించి టైటిల్ విజేతగా నిలిచిన మెక్ లారెన్ బెర్చిడేజ్ డైవర్ ఎవరు ఆప్షన్ టూ డానియల్ రికియం నెక్స్ట్ సెంట్రల్ కోల్డ్ ఫీల్డ్ సారీ సెంట్రల్ కోల్డ్ ఫీల్డ్ ఫీల్డ్స్ లో ఓపెన్ కాస్ట్ గనిలో పనిచేసిన మొదటి మహిళా తవ్వకం ఇంజనీర్ ఎవరు సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్లో ఓపెన్ కాస్ట్ గనిలో పనిచేసిన మొదటి మహిళా తవ్వకం ఇంజనీర్ ఎవరు శివానీ మీనా నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యున్నతమైన మొబైల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్లలో ఒక దానిని భారత వైమానిక దళం ఎక్కడ నిర్మిస్తుంది ఆన్సర్ లడాక్లో నెక్స్ట్ లెబనాన్ కొత్త ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ నజీబ్ మికటి నెక్స్ట్ ఈ స్పేస్ టెక్ స్టార్టప్లలో ఇస్రో తన నైపుణ్యం మరియు సౌకర్యాలను ఉపయోగించుకోవడానికి అదే అధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్న మొదటి ప్రైవేట్ కంపెనీ ఏది ఆన్సర్ స్కై రూట్ ఏరోస్పేస్ నెక్స్ట్ మొరాకో ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు మొరాకో ప్రధానిగా అజీజ్ నౌజ్ నియమితులయ్యారు నెక్స్ట్ రే ఇరవై ఆరు వేల యాభై ఎనిమిది కోట్ల విలువైన పిఎల్ఐ పథకాన్ని ఏ శాఖ కోసం కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది అది ఏ శాఖ కోసం ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆటో రంగం మరియు డ్రోన్ పరిశ్రమ కోసం నెక్స్ట్ నేషనల్ కంపెనీల అప్పిలే ట్రిబ్యునల్ కొత్త యాక్టింగ్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ జస్టిస్ ఎం వేణుగోపాల్ గారు జస్టిస్ ఎం వేణుగోపాల్ నెక్స్ట్ ఇంట్రాబిక్స్ కోఆపరేషన్ ఫర్ కంటిన్యూటీ కన్సాలిడేషన్ కన్సెస్ అనున్నది ఇదేంటంటే బ్రిక్స్ దేశాల పదమూడవ సదస్సు యొక్క థీమ్ అన్నమాట ఇది ఓకే బ్రిక్స్ కోఆపరేషన్ ఫర్ కంటిన్యూటీ కన్సాలిడేషన్ కాన్సెస్ అనేది నెక్స్ట్ భారతదేశంలో మానవ హక్కులు మరియు తీవ్రవాదం పుస్తక రచయిత ఎవరు హ్యూమన్ రైట్స్ అండ్ టెర్రరిజం ఇన్ ఇండియా పుస్తక రచయిత ఎవరు సుబ్రహ్మణ్యం స్వామి నెక్స్ట్ ఏ దేశం రెండు వేల ఇరవై ఒకటి ఎస్సిఓ సమ్మిట్ను హైబ్రిడ్ మోడ్లో నిర్వహిస్తుంది అది ఏ దేశం ఆన్సర్ తజికిస్తాన్ దేశం నెక్స్ట్ భారతదేశంలో మిల్లెట్ కేంద్రంగా ఏ రాష్ట్రం ఇటీవల మిల్లెట్ మిషన్ను ప్రారంభించింది అది ఏ రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రం నెక్స్ట్ వన్ ఏ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా సేవలందిస్తున్నటువంటి జస్టిస్ సౌమిత్ర సైకియా మరియు జస్టిస్ పార్టివ్ జ్యోతి సైకియా జస్టిస్ ఎన్ హుకాతోస్ పులను అదే హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం ముద్ర వేసింది వీరు ఏ హైకోర్టులో పనిచేసేవారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గువాహటి హైకోర్టులో భారతదేశపు నెక్స్ట్ వన్ భారతదేశపు మిల్లెట్ హబ్గా మారాలనే లక్ష్యంతో భారత్ భారతదేశపు మిల్లెట్ హబ్గా మారాలనే లక్ష్యంతో ఏ రాష్ట్రం మిల్లెట్ మిషన్ను ప్రారంభించింది అది ఏ రాష్ట్రం ఆప్షన్ వన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నెక్స్ట్ వన్ పిఎం కుసుం కింద ఆఫ్ గ్రిడ్ సోలార్ పంపుల సంస్థాపనలో ఏ రాష్ట్రాలలో సారీ ఈ రాష్ట్రాలలో ఏది అగ్రస్థానాన్ని సాధించింది ఆన్సర్ ఆప్షన్ టూ హర్యానా నెక్స్ట్ యుద్ధ క్షేత్రాలలో గస్తీ తిరుగుతూ చొరబాటుదారులను గుర్తించి కాల్పులు జరిపే సామర్థ్యం ఉన్న సాయుధ రోబో రెక్స్ ఎంకే టూను ఇటీవల ఆవిష్కరించిన దేశం ఏమిటి ఇజ్రాయిల్ దేశం నెక్స్ట్ అజీజ్ అకన్నౌజ్ అజీజ్ అకన్నౌజ్ ఏ దేశ నూతన ప్రధానిగా నియమితులయ్యారు ఆన్సర్ మొరాకో మొరాకో దేశ నూతన ప్రధానిగా నెక్స్ట్ ఇటీవల భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టిన ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదించగల మధ్యశ్రేణి క్షిపణిని ఏ ఏ దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి ఆన్సర్ భారత్ ఇంకా ఇజ్రాయిల్ దేశాలు భారత్ ఇజ్రాయిల్ దేశాలు నెక్స్ట్ వన్ యుఎస్ ఓపెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న ఆటగాడెవరు ఆన్సర్ డానియల్ మెద్వేదేవ్ డానియల్ మెద్వేదేవ్ నెక్స్ట్ ఇటీవల ఆఫ్రికా ఖండంలోని అతి ఎత్తైన పర్వత శిఖరం కిలిమంజారో దీని ఎత్తు పంతొమ్మిది వేల మూడు వందల నలభై అడుగులన్నమాట కిలిమంజారో ఎత్తు దీన్ని అధిరోహించిన తొలి పూర్తి శాకాహారిగా రికార్డుకెక్కిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళా జర్నలిస్ట్ ఎవరు ఆన్సర్ కూరగాయల శారద ఫ్రెండ్స్ మా వెబ్సైట్ వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో